నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పురపాలక సంఘం మరియు శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కోఆపరేటివ్ సెక్టార్స్ లో నమ్మకమే పెట్టుబడి ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ 21వ వార్షికోత్సవ సభలో చైర్మన్ డిఎల్ కాంతారావు వెల్లడి స్థానిక గాంధీ చౌక్ లోని చందూస్ జిమ్ నందు ఫిట్నెస్ ఛాంపియన్షిప్ జరిగింది ఈ కార్యక్రమానికి డిఎస్పి శ్రవంత్ రాయ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఛాంపియన్షిప్ ను ప్రారంభించారు సుమారు 130 మంది క్రీడాకారులు ఈ ఛాంపియన్షిప్ లో పాల్గొని తమ ప్రతిభను కనబర్చారు స్త్రీ పురుష విభాగాలలో జరిగిన ఛాంపియన్షిప్ లో స్క్వాడ్ పోటీలలో మహిళలో సునంద గోల్డ్ మెడల్ సాధించగా యామిని కృష్ణ సిల్వర్ చైతన్య బ్రాంజ్ మెడల్ సాధించారు అదే విధంగా పురుషుల విభాగంలో ఉదయ్ కుమార్ గోల్డ్ మెడల్ జిత్తు సిల్వర్ సాయిరామి రెడ్డి బ్రాంజ్ మెడల్ సాధించారు త్రీ సెటప్ పుషప్స్ విభాగంలో పురుషులలో కళ్యాణ్ గోల్డ్ అభిరామ్ సిల్వర్ చిన్ను బ్రాంజ్ మెడల్ సాధించారు అదే విధంగా నీ పుషప్స్ మహిళల విభాగంలో సునంద గోల్డ్ యామిని కృష్ణ గోల్డ్ మానస బ్రాంజ్ మెడల్ సాధించారు ప్లాంక్ నందు స్త్రీల విభాగంలో 4 నిమిషాల 56 సెకన్లతో సునంద గోల్డ్ మెడల్ 4 నిమిషాల 15 సెకన్లతో చైతన్య సిల్వర్ 3 నిమిషాలతో ప్రియ బ్రాంజ్ మెడల్ సాధించారు పురుషుల విభాగంలో 10:40 నిమిషాలతో షేక్ చిన్ను గోల్డ్ 7:50 నిమిషాలతో వి కళ్యాణ్ సిల్వర్ 7:10 నిమిషాలతో చాణక్య బ్రాంజ్ మెడల్ సాధించారు విజేతలుగా నిలిచిన వారికి డిఎస్పి శ్రవంత్ రాయ్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు ఛాంపియన్షిప్ ను చందూస్ జిమ్ మేనేజింగ్ డైరెక్టర్ చందు వెంకటేశ్వరరావు పర్యవేక్షించగా డాక్టర్ కోటి నాగయ్య డాక్టర్ శివప్రసాద్ విజయ మస్తాన్ ప్రసాద్ బాబు జగన్ మరియు జిమ్ కోచ్లు పాల్గొన్నారు ఇందులోని అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు అందులోని ముఖ్యంగా చెప్పాలి అంటే ఏజ్ తోటి తారతమ్యం లేకుండా కొంచెం 30-40 ఇయర్స్ వాళ్ళు కూడాను 20 ఇయర్స్ వాళ్ళతో కంపీట్ చేయడము వాళ్ళతో వాళ్ళని నెగ్గి కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ పొందడం అనేది కూడా చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే ఈ కాలంలోని మనకి ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్లో ఫిట్నెస్ మీద అందరికీ ఇంట్రెస్ట్ ఉండట్లేదు అలాంటిది మనకి బిజీ టైం ఉన్నా సరే ఈ జిమ్కి ఎంతమంది డాక్టర్స్ మనతో పాటు పట్టణంలోని ఇంపార్టెంట్ హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్ అమ్మ హాస్పిటల్ డాక్టర్ గారు మరియు కోట నాగయ్య గారు వీళ్ళందరూ కూడా ఉండడము దాని తర్వాత ఫిట్నెస్కి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం తెనాలిలోని ఉన్న స్టూడెంట్స్ కానీ ఇంకా వర్కింగ్ విమెన్ కానీ మెన్ కానీ చాలా చూడడానికి ఎంతో సంతోషంగా ఉంది చాలా ఫిట్నెస్ విషయంలో వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా బాగా చేశారు ఇదే అయితే గెలిచిన వాళ్ళకి అభినందనలు ఓడిపోయిన వాళ్ళు అంటే దట్ మీన్స్ ఓడిపోయిన వాళ్ళు కాదు వాళ్ళు నెక్స్ట్ టైంకి వాళ్ళు విన్నర్స్ వాళ్ళు వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని మిగతా వాళ్ళందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని నా విజ్ఞప్తి ఫిట్నెస్ పెరగటం వల్ల బీపీ షుగరు రాకుండా ఉండటమే కాకుండా ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెరగటం వల్ల ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కూడా ఎదుర్కొనేటటువంటి శక్తి పెరుగుతుంది ఇక్కడ చందూసిప్లో 300 మెంబర్స్ ఉన్నారు ప్లస్ సిఎంసీ ఫిట్నెస్లో ఉన్న 300 మెంబర్స్ టోటల్ ఓవరాల్గా 600-700 మెంబర్స్ ఉన్నారు మన జిమ్లో వీళ్ళందరికీ ఫిట్నెస్ ఈవెంట్స్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేయాలి వాళ్ళకి వాళ్ళ ఫిట్నెస్ పర్ఫార్మెన్స్ అసలు ఎలా ఉంటుంది వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేస్తుంటారు కానీ వాళ్ళకి ఒక టార్గెట్ అనేది ఉండదు ఆ టార్గెట్ ఒకటి ఏర్పాటు చేయాలి వాళ్ళు మంచి ఇన్స్పిరేషన్గా వాళ్ళ దీంట్లో కానీ రాణించాలనే ఉద్దేశంతో ఫిట్నెస్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము
కట్టెవరం ఏఈఎల్సీలో జరుగుతున్న వర్గ విభేదాల కారణంగా వేరే వర్గానికి చెందిన వారు తమను ఇబ్బంది పెడుతున్నారంటూ చర్చి సంఘ పెద్దలు నిరసన వ్యక్తం చేశారు. సంఘ పెద్దలుగా సంఘం చేత ఎన్నుకోబడకుండా సంఘ పెద్దలుగా చలామణి అవుతూ సంఘస్థులను పాస్టర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పాస్టర్ కాలపరిమితి 5 సంవత్సరాలు ఉంటే ఆ కాలపరిమితి తీరకుండానే వచ్చిన వారిని పంపించి వేస్తున్నారని వాపోతున్నారు. అయితే ఏఎల్సీలో జరుగుతున్న ఈ వర్గభేదాల వల్ల వేరే వేరే వర్గాల వారు వారి కాపర్లను పంపించి నేను చేస్తున్న సేవని ఆటంకిస్తున్నారు. దీనికి పోలీసు వారు కూడా వాళ్ళకి సహకరిస్తూ ఈరోజు మా సంఘంలో ఒక ముగ్గురు పెద్దలు వారి మాట తీసుకొని ఆరాధన ఆపడం జరిగింది. దేవుని పరిచర్యలో ఇలాంటి పరిణామం అయితే మంచిది కాదు. కానీ సంఘస్థులందరూ 95% ఒకవైపు 5% ఒకవైపు ఉన్నారు. వాళ్ళని పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మేము గత 4 సంవత్సరాలుగా నేను ఈ సంఘంలో సభ్యురాలుగా ఉన్నాను. సంఘ పెద్దలు వాళ్ళ మాటలు వినలేదని కొంతమంది వ్యక్తులతో కలిసి పాస్టర్ గారిని ఇబ్బంది పెడుతూ ఆయన ట్రాన్స్ఫర్కి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ తెచ్చారు ఆయన కోసము. మేము దాన్ని వ్యతిరేకిస్తూ మేము నిలబడ్డాం. పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆరాధన జరుపుకోకుండా బయట నిలబెట్టారండి. ఇది పరిస్థితి, మా సంఘ పరిస్థితి. ఆయన 5 సంవత్సరాల కాలం ఆయన సర్వీస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ ఈస్టర్ పండుగప్పటి నుంచి గొడవ జరుగుతుందండి. ఈ గొడవని మీరు మీడియా ద్వారా తెలియజేసి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటాం. పాస్టర్ గారంటే చర్చికి మోనార్క్, ఆయనే సంఘాన్ని నడిపేది. సంఘ పెద్దలు మేము, మాకు సంబంధం లేదు. మేమే పాస్టర్ గారికి కూడా ఏం సంబంధం లేదు. మేము ముగ్గురమే, మేము సంఘానికి అధిపతులు అని చెప్పి గొడవ పెడుతున్నారు. ఇప్పుడు ముగ్గురు కార్డులు ఇచ్చారు, పాత ఆయన ఉంచమని మేము అంటున్నాం. కాదు, కొత్త ఆయన వచ్చారు, కొత్త ఆయనకి ఇవ్వాలని వాళ్ళు పట్టుబడుతున్నారు. అందుకని మేము ఏం చెప్తాం అంటే పాత ఆయన ఉన్నది ఎంతమంది మారుస్తారు, పాత ఆయనే కావాలి అంటే కంటిన్యూగా ఎంతమందిని మారుస్తారన్న ఆలోచనతో మేము మాట్లాడుతున్నాము. కానీ లేకపోతే ఎవరి మీద ఇంకొక రకంగా మాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి మాకు ప్రార్థన కానీ వస్తే మరి పోలీసు వారు వచ్చారు, వచ్చిన తర్వాత మమ్మల్ని లోనకు పానిట్లేదు. పానీకి పోగా ముగ్గురికి లేదు, ముగ్గురు తెలుసుకోమంటారు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గర తెలుసుకోవాలండి, ఎక్కడికి వెళ్ళాలి మేము పనిచేసేవాడు, అది మా ఆలోచన. కాబట్టి దయచేసి ముగ్గురికి ఆర్డర్లు ఇచ్చారు, పాత ఆయన ఆర్డర్ ఇచ్చారు, మళ్ళీ ఇద్దరికి ఇచ్చారు, ఎంతమందికి ఇస్తారండి? ఈ విధంగా చేసి మరి మా సంఘాన్ని ఏం చేస్తారు? 4 మాటల మీద 100 మంది సంఘాన్ని పాడు చేస్తారండి. చెప్పండి మీరే ధర్మం మాట్లాడమని. 350 కోట్ల వ్యాపారం ఖాతాదారుల సహకారంతో ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చేసినట్లు బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు తెలిపారు. ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ తెనాలి 21వ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఈ సమావేశం జరిగింది. తొలుత సొసైటీ వ్యవస్థాపకులు దావలూరి సోమశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశానికి డిఎల్ కాంతారావు అధ్యక్షత వహించారు. 2001లో స్థాపించిన నాటి నుండి ఖాతాదారులకు నమ్మకమైన సేవలను అందిస్తూ వివిధ ప్రాంతాలలో 10 బ్రాంచీలతో 12,000 మంది సభ్యులచే లాభాల బాటలో కొనసాగుతుందని చెప్పారు. 105 కోట్ల పెట్టుబడితో బ్యాంకు లావాదేవీలు జరుగుతున్నాయని, 2021-22 సంవత్సరానికి 1.3 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు తెలిపారు. కోఆపరేటివ్ సెక్టార్లో నమ్మకమైన పెట్టుబడి అని, ఆ నమ్మకంతో బ్యాంక్ వారు నిబద్ధతతో మెలగాలని కాంతారావు అన్నారు. ఇవాళ టర్నోవర్ 21-22కి 350 కోట్ల వ్యాపారం చేసామండి. 105 కోట్ల రూపాయలు మీ అందరి సొమ్ము మా దగ్గర, దానికి మేము కాపలు కాస్తున్నాము. 10 మంది డైరెక్టర్స్ నెలవారి మీటింగ్లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ మనం ఏమన్నా తప్పు చేసామా, ఇంకా మంచి పనులు చేయాలంటే ఏం చేయాలి, ఆ నెలవారి మీటింగ్లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకేం డెవలప్ చేయాలి? నేషనలైజ్డ్ బ్యాంక్స్ కాదు, మనం విజిట్ చేయాల్సింది. కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్, లేకపోతే కోఆపరేటివ్ సొసైటీస్, మన యొక్క ఏపీ సొసైటీలో ఉమ్మడి రాష్ట్రం వదిలేయండి. ఏపీ స్టేట్లో ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఎలా పనిచేస్తున్నాయి, ఏ విధంగా ఇవి అభివృద్ధి చెందుతున్నాయి, మనకే రకంగా ఉపయోగపడుతుంది, దాన్ని ఎట్లా మనం ఫాలో కావాలి అనేది మేము దాన్ని మొదలు పెట్టాలని చెప్పేసి మేము అనుకుంటాము. ఈ పై బ్రాంచ్ల్లో లాభాలతో కూడిన రోజువారీ ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. మరియు ప్రస్తుత మేనేజ్మెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని గుంటూరు జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్న గుంటూరు పట్టణంలో పెద్ద ఎత్తున బ్రాంచీని ప్రారంభించడం నిర్ణయం తీసుకోవడం అయింది.
ఈ నిర్ణయం ప్రకారంగా 2 కోట్ల రూపాయల వ్యయంతో కూడిన స్థలాన్ని కొని దాన్ని అరంగల్పేట 7వ లైన్లో అనగా గుంటూరు నగర నడిబొడ్డులో సొసైటీ కొరకు భవన నిర్మాణం జరుగుతున్నది. కావున మన సొసైటీ సభ్యులు మరియు పుర ప్రముఖులు అందరి సహాయ సహకారంతో కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ వ్యాపారభివృద్ధి చెందుతూ పేరు ప్రఖ్యాతులు గడించాలని కోరుకుందాం. కార్యక్రమంలో వైస్ చైర్మన్ గ్రంథి చంద్రమౌళి, ఖలీల్ ప్రసాద్, బ్రహ్మచారి పోతురాజు, ఎడ్లపాటి రంగనాథ్, కటారి వాసుదేవనాయుడు, చక్రధర్ చౌదరి, ప్రముఖ న్యాయవాది రాఘవయ్య, సీతారామయ్య, శివరామకృష్ణ ప్రసాద్, సూరెడ్డి, సూర్యమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదు ఇచ్చి 4 రోజులు అవుతున్నా ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడం బాధాకరమని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ అన్నారు. కొలకలూరి గ్రామానికి చెందిన కొంతమంది ఎస్సీలపై దాడి జరిగితే కేసు నమోదు చేయకపోవడంపై ఆదివారం తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద బాధితులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉన్నం ధర్మారావు మాదిగ మాట్లాడుతూ కొలకలూరి గ్రామానికి చెందిన కొలకలూరి ఆనంద్ కుమార్, కొలకలూరి మోషే, మంచకలపూడి అమృతరాజు, మంచకలపూడి పోతురాజులపై గత నెల 16వ తేదీన దాడి జరిగితే ఇంతవరకు ముద్దాయిలను అరెస్ట్ చేయకుండా కేసు నమోదు చేయలేదని, గతంలో మూల్పూరు కేసును కూడా ఇలాగే తప్పుద్రవ పట్టించారని, తెనాలి డివిజన్లో ఎస్సీల పట్ల పోలీసులు విషం కక్కుతున్నారని, కొలకలూరు కేసు విషయంలో బాధితుల పక్షాన ఉండాల్సిన ఎస్ఐ, సిఐ, డిఎస్పీలు ముద్దాయిలు పక్షాన ఉండి కేసు నమోదు చేయడం లేదని పేర్కొన్నారు. ఈ కేసు విషయమై త్వరలోనే ఎస్సీ కమిషన్ చైర్మన్ను కలిసి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని, అదేవిధంగా త్వరలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను కలుపుకొని చెలో తెనాలి పిలుస్తామని హెచ్చరించారు. స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నటువంటి మరి ఆ ముద్దాయిల్ని పోలీసు వారు పట్టించుకోవట్లేదంటే దీని మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కట్టకుండా ముద్దాయిల్ని కస్టడీలో తీసుకోకుండా ఇప్పటి వరకు జాప్యం చేసుకుని చేసినందుకు రేపు 2వ తారీఖున సడక్ బంద్ ఉంది మాకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకత్వం, కృష్ణ మాదిగ నాయకత్వంలో 3వ మాదిగ సింహగర్జన హైదరాబాద్లో ఉంది. దాని తర్వాత ఈ తెనాలి డివిజన్లో ఎస్పెషల్లీ తెనాలి రూరల్ పరిధిలో రౌడీ షీటర్లు వచ్చిపోతూ ఉన్నారు. చలో తెనాలికి పిలిపించి అన్ని గ్రామాలని దళితుల్ని చైతన్యం చేసి ఖచ్చితంగా ఎవరైతే నిర్లక్ష్య వహి చేస్తున్నారో పోలీసులు, ఎవరైతే అగ్రవర్ణాలు దాడులు చేస్తున్నారో వాళ్ళకి నిరసన తెలియజేయడం కోసం ఖచ్చితంగా చలో తెనాలికి పిలిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నేడు ఉన్న పరిస్థితుల్లో కళ్యాణ మండపాల ప్రాధాన్యత పెరిగిందని ఎమ్మెల్యే అన్నాభద్రి శివకుమార్ అన్నారు. ఆదివారం వహాబ్ చౌక్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన మునగాల కన్వెన్షన్ హాల్ ను ఎమ్మెల్యే అన్నాభద్రి శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ కాళీదానసీ, గాండ్ల తిలకల దేవతీకుల కార్పొరేషన్ చైర్మన్ సంకిస భవానీ ప్రియ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. కళ్యాణ మండపాల ప్రాధాన్యత పెరిగిన తరుణంలో అన్ని రకాల హంగులతో తెనాలి ప్రాంత ప్రజలకు అందుబాటులో ఈ కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, గుంటూరు కోటేశ్వరరావు, నిర్వాహకులు మునగాల బాబూజీ, విజయలక్ష్మి, రామకృష్ణారావు, ఝాన్సీ వెంకటేశ్వరరావు, వీరవెంకట సత్యవేణి, మాలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.